పవన్ కళ్యాణ్ గారు చెక్కులు ఇస్తున్నారు అది మేము ఎవరికి ఇచ్చింది అన్ని ప్రెస్ నోట్లు సహా కళ్యాణ్ గారు ఎవరికైతే ఇచ్చారో అది అన్నీ కూడా సోషల్ మీడియాలో కానీ మన న్యూస్ పేపర్లో కానీ ప్రతిరోజు ప్రచురణ జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయం వీళ్ళు వీళ్ళు కావాలని మాట్లాడతారో పని లేక మాట్లాడతారో వాళ్ళు మాట్లాడేది ఎంతవరకు నిజము ప్రజలు ప్రజలు తెలుసుకుంటారనే జ్ఞానం కూడా లేకుండా మాట్లాడతామంటే చాలా హాస్యాస్పదం ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన ఆలోచనతో ఆయన కష్టార్జితం ఆయన కష్టం ఒక సినిమాకు వచ్చిన ఐదు కోట్ల రూపాయలు తీసుకెళ్లి కౌలు రైతులకు ఇమీడియట్లీగా ఇవ్వాలి అని చెప్పి శ్రీ మా పార్టీ కోసేదిగా శ్రీ ఏ రత్నం గారికి మన మా పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ గారి చేతుల మీదకి ఆ రోజు చెక్కులు ఇవ్వడం జరిగింది ఏ ఆయన అంత కష్టపడి ఆయనకున్న దానిలో ఆయన చేస్తుంటే వీళ్ళు ఎవరండి అసలు విమర్శించడానికి అసలు పద్ధతి ఉండాలి కదా ఇప్పుడు గవర్నమెంట్ మీద ఉన్నప్పుడు మేము నిజంగానే కౌలు రైతులు కాకుండా బయట వాళ్ళకి ఇచ్చామని దమ్ముంటే వైసీపీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా సరే నిరూపించండి మీకు దమ్ముంటే నిరూపించండి ఓ మాట్లాడేస్తారు మీరు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉండి ఒక ఒక శాసనసభ్యుడికి ఉండి ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాటలో ఇంతవరకు మనం ఎప్పుడు కూడా చూ గత ప్రభుత్వాల్లో కూడా ఎవరు ఇలా మాట్లాడిన తీరు లేదు ఇప్పుడు ఆయన చేసేదాన్ని చేయని ఉండే మీరు మీరు ఇవ్వాల్సింది మర్చిపోయిన దాని గురించి ఇప్పుడు అసలు ఎంత ఎంత సిగ్గు చేయడం ఈ ప్రభుత్వం ఎంతమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నది కూడా ఈ ప్రభుత్వానికి తెలియదండి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో పదహారు మందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెక్కులు ఇచ్చారు ఆ విషయం కూడా వీళ్ళకి తెలియదు ఎవరు చనిపోయారు అనేది వాళ్ళ పులివెందుల్లో ఉన్న మనుషులను కూడా మేము జనసేన పార్టీ వాళ్ళని తీసుకొచ్చామా తెలుసుకోవాలి కదా తెలుసుకుని మాట్లాడగలన బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు మీరు విధానపరంగా మాట్లాడండి ఇప్పుడు మా పార్టీలో కానీ మా మా అధికార ప్రతినిధులు కానీ ఏ విషయంలో అన్నా మేము విధానం దాటి మేము మాట్లాడితే మీరు మాట్లాడండి మేము తీసుకుంటాం అంతేగాని నోరుంది కదా అని ఒక ఒక మంచి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి మీరు మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే మాట్లాడుకుంటానికి కూడా అది పద్ధతి కాదు వీళ్ళు వీళ్ళన్నీ గాలికి వదిలేసిన మాటలు మాట్లాడతారు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడతారు ఏదేదో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఒక సభ పెడుతున్నారంటే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు సభ అరగంటలో క్లోజ్ అవుద్దనంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రెస్ మీట్లు పెడతారు దేనికి పెడతారు పిలుపులు ముందే వెళ్ళిపోతాయి రేపు పవన్ కళ్యాణ్ గారు సభ స్టార్ట్ అంటే వీళ్ళు రెడీగా తాడేపల్లి ప్యాలెస్లో పడుకుని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఈయన ఏ విధంగా విమర్శించాలి ఈయన ఏ విధంగా తిట్టాలి మించి ఏం లేదండి మిమ్మల్ని ప్రజలు ఎందుకున్నా దేనికి అంబట రాంబాబు అన్నాడు ఓ నోరేసి పడిపోతా ఏం మాట్లాడతావు ఆయన ఏం మాట్లాడతా మీరే పద్ధతి ఉండాలి మాకు నాకు చిన్నతనంలో నీ స్కూల్లో తిట్టిన బూతులన్నీ మిమ్మల్ని తిట్టాలను కానీ మాకు మా నాయకుడు నేర్పిన సంస్కారం నాకు అడ్డొస్తుంది నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అడ్డొస్తుంది కనీసం మిమ్మల్ని సన్నాసులు అంటానికి కూడా నా సంస్కారం అడ్డొస్తుంది మీరు ఎంత కుసంస్కారులు ప్రజలందరికీ తెలుసు ఏం మాట్లాడతారు మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా ఒకటే రాజకీయం పవన్ కళ్యాణ్ నువ్వు నేర్పయ వచ్చే నీకు దమ్ముంటే రాజీనామా చేసిరా పవన్ కళ్యాణ్కి నేర్పుది కానీ ఏదో చెప్తావు నువ్వు ఎందుకు మాట్లాడేదోడు పద్ధతి ఉండాలి వాడు అతను ఒకడు బందరు మాజీ మంత్రి ఏదేదో మాట్లాడతాడు నీకు నీ నియోజకవర్గం నీ పార్లమెంట్లో ఉన్నటువంటి బాధ్యత అని అంటే పార్లమెంట్ సభ్యుడిని గౌరవించడం రాదు నీకు నీ కొడుక్కి ఏంటో మీరు మాట్లాడతారు మా గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఒక 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 విధానపరమైన ఏదన్నా విషయం తీసుకొచ్చి మాట్లాడండి నేను నేను తీసుకుంటా మీరు మాట్లాడితే మేము తీసుకుంటా సమాధానం అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఏదో స్క్రిప్టు దత్త పవన్ కళ్యాణ్ గారు సే సిఎన్బి దత్తపతి ఏంటి దత్తపత్రుడు నువ్వును మీ జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడి చేసి పెట్టారండి దత్తపుత్రుడు మాకు మీరు మీరు సిబిఐకి దత్తపుత్రుడు సార్లు చెప్పారు మా మాసారి అది ఈ రోజు కాకపోయినా మీ గవర్నమెంట్ క్లోజ్ అవకముందే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అది మీకు తెలుసు నాకు తెలుసు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలే మంత్రులు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు కుక్కలు చింపిన ఇస్తరైపోద్ది మీ బతుకు ఎందుకంటున్నానంటే మీకు వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఎట్టి పరిస్థితిలో సీటు ఇవ్వదు జనసేన దగ్గరికి రాదు మీ బతుకు రాజకీయ సమాధి నేను చెప్తున్న మండల రాయే చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి మీకు రాజకీయ సమాధి ఈ రెండు సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది ఇలా ఉండి కేవలం ఆదివారం హాలిడేకి వచ్చినట్టు వచ్చి ఆంధ్రలో రాజకీయాలు చేసి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా నిన్న వెల్లంపల్లి కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది నిజంగానే హాలిడేకి వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు అంటారా పవన్ కళ్యాణ్ గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ఒక నర పాదయాత్ర చేశాడు తిరిగారు నూట యాభై ఒక సీట్లు వచ్చింది నేను ఒప్పుకుంటా మరి ఇప్పుడు ఎక్కడ కనపడ్డాయి మీరు ఎప్పుడన్నా చూస్తున్నారా అన్ని బయట ఎక్కడన్నా ఏదన్నా ఏదన్నా ఒక ఒక మీటింగ్కి జస్ట్ అలా వచ్చి ఒక నెలకో రెండు నెలకో వెళ్ళిపోతాం తప్ప ఏ రోజన్నా ప్రజల దగ్గరికి వచ్చిన పాపం ఉందా మీరు మీరు నిజం చెప్పండి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మా క్యాంపు కార్యాలయం నుంచి పరిపాలన ఏం జి ఎప్పుడు కనిపించారు మీకు కరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి కరెక్ట్గా ఆయన మాట్లాడగల అసలు ఏ ఒక బాధ్యతాయుతమైన నూట యాభై సీట్లు ప్రజా తీర్పు వచ్చారు మేము ఒప్పుకుంటున్నాం మీరేం చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటారా పబ్జీ ఆడాకే మీకు నూట యాభై ఒక సీట్లు ఇచ్చింది మూడు లక్షల ఇరవై ఎనిమిది వే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆంధ్ర అప్పు ఉంది గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎనిమిది లక్షల పైచీలకు అప్పు చేశారు ఏ ఏంటి మీరు చేసేది అసలు ఏమి ఏమి అభివృద్ధి చేశారు రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఏ మంత్రికి ఏ ఎమ్మెల్యేకి కూడా లేదు అది ఏం చే వారానికి ఒకసారి వచ్చే వెళ్తున్నారా వారంలో రెండుసార్లు వచ్చే వెళ్తున్నారా ఏంటనేది కార్యకర్తలకు మాకు తెలుసు ప్రజలకి తెలుసు మేము ప్రజాపాలన చేస్తున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకులాగా సాక్షి పేపర్ లేదు లెక్కర్ కబ్జాలు లేవు ఇసుక కుంభకోణాలు లేవు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు ఆయనకున్నది ఒకే ఒక ఆధారం అది ఏంటిది సినిమా సినిమా తీసుకో తీసుకోపోతే ఆయన దగ్గర డబ్బులు లేవు అది ఓపెన్ ఆయన ఆయన తె తెరసిన కాగితం లాంటిది ఆయన జీవితం లాగా వేల కోట్లు లక్షల కోట్లు మేమే మా అధినాయకుడు ఏమే కుంభకోణాలు చేయాల అలాంటి మనస్తత్వం కూడా కాదు ఆయన సినిమాలు చేసి ఆయన ప్రతిరోజు కార్యకర్తలతో మమేకమై ఏదో ఒక టైంలో కాన్ఫరెన్స్ కాల్ మాతో మాట్లాడతారు మేమేం చే మీరు సీఎం కాంపు కార్యాలయం నుంచే ప్ర నూట యాభై ఒక సీట్లు ఇచ్చిన ప్రజల్ని పారించేసి సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు మా అధినేత హైదరాబాద్లోని చేయలేరా ఇన్ని 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 లక్షల మంది సైనికులు ఉన్నాం ఈరోజు జనసేన పార్టీలో పిఎస్సీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత మా మా మాకున్నటువంటి కమిటీలు మీ అందరికీ తెలిసినటువంటి అంతకు ముందంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు వేరు ఇవాళ వేరు ఇవాళ రాష్ట్ర కమిటీ ఉంది జిల్లా కమిటీ ఉంది మండల కమిటీ ఉంది నియోజకవర్గ స్థాయిలో కమిటీలు మొత్తం ఉన్నాయి నియోజకవర్గ కమిటీలతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడతారు రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతారు పిఎసీ సభ్యులతో మాట్లాడతారు ఆయన ప్రతిరోజు నిత్యం మమ్మల్ని ప్రజల్లో ఉంచుతున్నారు ఆ విషయం మీడియా అందరికీ తెలుసు ప్రజలకి తెలుసు నూట యాభై సీ ఒక సీట్లు వచ్చిన గురించి ఎవరు మాట్లాడరు అదే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చుంటే మాట్లాడరు అదే ప్రతిపక్ష నేత చంద్రబాబు కొడుకు లోకేష్ ఎక్కడున్నది మాట్లాడు పవన్ కళ్యాణ్ వారానికి హాలిడేకి వచ్చేల్లారంట ఏ ప్రతిరోజు ప్రజా సమస్యల మీద పోరాటం చేసేది కేవలం ఒక ఒకే ఒక జనసేన అనేది మీకు నాకు అందరికీ తెలిసి స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను పవన్ కళ్యాణ్ రెండు నాలుకల దో వ్యవహరిస్తున్నాడు పొత్తుల విషయంలో ఆహ్వాని డెడ్ లైన్ పెట్టాం ఎవరు రాలేదు కాబట్టి సింగిల్ ఏజెండాతో ముందుకు అని చెప్పేసి అంటున్నారు కదా ఈ రెండు నాలుగుల ద్వారానే విధానం కరెక్టా కాదండి మీరేం చెప్పారు అసలు రెండు నాలుగులంటే ఏంటి చెప్పండి ఒక విషయం మన మనం క్లియర్గా మాట్లాడ రెండు నాలుగులు ఏం మాట్లాడారు ఆయన మొన్న మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉన్నది ఏంటంటే మా కార్యకర్తలతో ఆయన చెప్పిన విషయం ఆయన ఏం చెప్పారంటే మనకు మూడు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి ప్రజా అభిప్రాయం మేరకు మీరు వినాలి ఖచ్చితంగా ప్రజలు కూడా అందరూ వినాలి ప్రజా అభిప్రాయం ప్రజాశ్రేయస్సు మేరకు మనం బీజేపీతో జత కలిసాం బీజేపీ జనసేన పోటీ చేస్తాం ఆప్షన్ వన్ ఆప్షన్ టూ జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాం ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఎవరో లేకపోయినా మేము స్వచ్ఛందంగా పోటీ చేస్తాం అని క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మాకు అనేది కేవలం ప్రజాశ్రేయస్సు కోసమే రెండు నాలుగుల ధోరణి అనేది అజ్ఞానంతో మాట్లాడే మాటలు తప్ప ఆయన క్లారిటీగానే మాట్లాడారు మీడియా ముఖంగానే మాట్లాడారు కార్యకర్తల సమావేశంలో క్లియర్గా చెప్పారు రెండు మూడు మీటింగ్లలో చెప్పారు ఆయన అన్నది ఒక విషయం ఏంటంటే గత ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో మేము తగ్గాం ఇక మేము తగ్గా తగ్గం మీరు తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు అంటే అర్థమైంది కదా క్లియర్ కదా